టైం వ్యూవర్స్, టెన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అయితే షాకింగ్ ఓటింగ్ జరుగుతూ ఉంది. సో నిన్న నామినేషన్స్ ప్రభావం ఓటింగ్ పై బాగా చూపిస్తుందని ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఇనాయ టాప్ 1 ప్లేస్ లో ఉంది, అంటే విన్నర్ ప్లేస్ లో ఇనాయ ఉండగా టాప్ 2 ప్లేస్ లో రేవంత్ ఉన్నాడు. అంటే హౌస్ మేట్స్ అందరూ ఇనాయాని టార్గెట్ చేసి టాప్ లో కూర్చోపెట్టారు అని తెలుస్తుంది. ఇక ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. ఈ టాస్క్ లో భాగంగా లాస్ట్ వీక్ టీమ్స్ కాకుండా టీమ్స్ చేంజ్ అయినాయి. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే అన్ని ఓటింగ్ పోల్స్ లో ఆల్మోస్ట్ ఇనాయ టాప్ 1 లో ఉండగా రేవంత్ టాప్ 2 లో ఉన్నాడు. ఇక శ్రీహాను ఆదిరెడ్డి వీరిద్దరూ 3-4 ప్లేసెస్ ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ వీక్ ఈ 4 ప్లేసెస్ మాత్రమే సేఫ్ జోన్ లో ఉంటారు, రిమైనింగ్ 5 ప్లేసెస్ కూడా డేంజర్ జోన్ లో ఉంటారు. అంటే ఇక్కడ బాలాదిత్య, ఫైమ వీరిద్దరికి కొంచెం ఓటింగ్ బాగా జరుగుతున్నప్పటికీ వీరు కూడా కొన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఫైమాకి నిన్నటికి ఇప్పటికీ ఓటింగ్ గ్రాఫ్ అయితే బాగా పెరిగిపోయింది. ఇక ఇదే విధంగా కంటిన్యూ అయితే తన సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. కీర్తి గ్రాఫ్ బాగా తగ్గినట్టు కనిపిస్తోంది, తను కూడా డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. మరీనాకి రోహిత్ ఓటింగ్ రావడంతో కొన్ని సైడ్స్ లో తను కూడా మంచి ఓటింగ్ తో ఉంది. ఇక ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ పోల్స్ లో వాసంతి ఎలిమినేషన్ జోన్ లో ఉంది. అయితే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ అయితే మారిపోతూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.